హలో, మా మమ్మీకి గన్న ఉందని మీ ఆవిడ చెప్పకపోయినా గురువు గారు చెప్పారు బాబు. ఏదో ఆత్మరక్షణ కోసం అమ్మవారిని ఆశ్రయించుకుని బొట్టు పెట్టి దండం పెట్టుకుంది. అమ్మ కూడా వచ్చింది. విశాలాక్షి, ఎప్పుడొచ్చినా పగటిపూటే వచ్చేదానివి, రాత్రి వస్తావనుకోలేదమ్మా. నేను రావాలని మనసులో గాఢంగా కోరుకున్న వాళ్ళ కోసం వచ్చానమ్మా. హలో, మా అత్తయ్య తలుచుకుంది విశాలాక్షి అమ్మవారిని, విశాలాక్షిని కాదు. రెండిటికి తేడా ఏంటి? తనే తేడా తప్పితే ఇంకా ఏ తేడాల్ని తను గుర్తించలేదు. మమ్మీ, పోయినసారి మనకు శాపం పెట్టి వెళ్ళిపోయిన పిల్ల మళ్ళీ ఇప్పుడు రానే వచ్చింది, తన సంగతి తేల్చాల్సిందే. అనయ్య, చిన్నపిల్ల మీద ఏంటి నీ ప్రతాపం? మమ్మల్ని కుక్క, పిల్లి, మేకలు అరిపించి అవమానించిన పిల్లని విడిచిపెట్టమంటారా? తిలోత్తమమ్మా, ప్రాణాలు విడిచిపెట్టే పరిస్థితిలో ఉంటే మీకు నా మీద ప్రతీకారం తీర్చుకోవడం ముఖ్యమైందా? అది నీకేలా తెలుసు విశాలాక్షి, మా అత్తయ్య చనిపోతుందని? ఇందాక మనం మాట్లాడుకున్నది గుమ్మం బయట నుంచి వినిందేమో. అలా అనుకుంటే మీ అత్తకు గండమని కంగారు పడ్డారే తప్ప గాయత్రి చేతికుండే సర్పరేఖ గురించి కానీ, గురువుగారు మీతో చెప్పిన సర్పదేవి గురించి కానీ మీరు మాట్లాడుకోలేదే. అవును, మేము ఆ విషయం స్వామివారు వెళ్ళిపోయాక ఎవరితో చెప్పనే లేదు. ఈ జిమ్మికులు మాతో పనిచేయవు. రే, నువ్వు. విశాలాక్షి నా జాతకం చూడకుండానే చెప్పగలిగింది. తను చెప్పినట్టు వింటే తప్ప నాకొచ్చే ప్రమాదం ఏంటో, దానికి పరిష్కారం ఏంటో తెలుసుకోలేము. మమ్మీ, ఇన్నాళ్ళకు గాని నువ్వు విశాలాక్షిని నమ్మలేదమ్మా. అమ్మ అని వేడుకున్నందుకే అమ్మ వచ్చింది. విశాలాక్షి, త్వరగా చెప్పేసే, మా అత్త ఎప్పుడు పోతుంది? మా మమ్మీ ఏమైనా ఊరెళ్తుంది అనుకున్నావా? అంత తేలిగ్గా అడిగేస్తున్నావు. విధి లెక్కించబడి ఉందని గురువుగారు చెప్పాక ఇంకా నాన్చుడు కార్యక్రమం ఎందుకు రాజా? సడన్ గా చచ్చిందే అనుకో, అప్పటికప్పుడు ఏర్పాట్లు చేసుకోవాలంటే మాకు కూడా ఎంత కష్టం. ఏ, నువ్వు ఆపవి. నీ మాటలు వింటే గుండెపోటొచ్చేలా ఉంది. ఒక్క నిమిషం మీరు ఆగండి. విశాలాక్షి, సర్పదేవి గురించి నీకు తెలుసా? తెలుసు. తెలుసా? ఎక్కడుంది? ఎలా ఉంటుంది? పెద్దమ్మ, సర్పదేవిని చూడాలని కోరుకోకూడదు. అయితే గండం వచ్చినందువల్ల తిలోత్తమమ్మ అక్కడికి వెళ్ళక తప్పదు. అక్కడికి వెళ్తే? వెళ్ళి కరడి అనే పాము తల మీద దీపం పెట్టాలి. ఎవరమ్మా? నిన్ను పెంచిన తల్లి నాన్న.
పాము తల మీద దీపం పెట్టాలా? చెయ్యి పెడితే వెంటనే కాటేస్తుంది, అత్తే అక్కడే చచ్చిపోతుందన్నమాట. అందుకనే పంపిస్తుంది. వెళ్ళకపోతే ఈ రాత్రి ఈ ఇంట్లో ప్రాణాలు విడుస్తుంది, పర్వాలేదా? లేదు లేదు, నేను వెళ్తాను. అమ్మా, విశాలాక్షి చెప్పినట్టు నువ్వు వింటున్నావా? ఆశ్చర్యమే. నా పరిస్థితి చేయి దాటిపోతుంది, నా కుడి కన్ను అదురుతోంది, గండం దగ్గరకు వస్తోందనిపిస్తోంది. విశాలాక్షి మాట నిజమని నా మనస్సాక్షి చెప్తోంది. కానీ ఒక్క మాట, సర్పదేవికి వెళ్ళి కరడి అనే పాము వద్దకు వెళ్ళాలంటే కొన్ని వందల పాముల్ని దాటుకుని వెళ్ళాలి. ఒక్క పామును దాటడమే కష్టం, వందల పాములంటే. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. ధైర్యం తెచ్చుకోవాలి, అడుగు వేయాలి. అమ్మవారిని స్మరించుకొని వెళ్ళడమే. సర్పదీవి ఎక్కడుందో తెలియదు కదా, ఎలా వెళ్తారు? చంద్రోదయం అయింది కదా, బయటకు వెళ్తే దారి తెలుస్తుంది. విశాలాక్షి, ఎలా పూర్తిగా చెప్పకుండానే వెళ్ళిపోయింది? గార్డెన్లోకి వెళ్ళింది అనుకుంటా. కలవర పడతారని ఆగాను. పర్వాలేదు, చెప్పమ్మా. సర్పదీవికి వెళ్ళే సమయం ఆసన్నమయ్యింది. నువ్వెళ్ళరా. వెళ్తే మళ్ళీ రాదు విశాల్, అట్నుంచి అటే. హాసిని, నువ్వింతకు ముందు వెళ్ళినట్టు చెప్తున్నావేంటి? నేనెందుకు వెళ్తాను? బైదవే, సుమంగళిగా పోవడమే నాకిష్టం లేదు. అంటే ఏంటే, ముందు నేను పోవాలనా? అప్పుడు నువ్వు బొట్టు పెట్టుకోలేవు తెలుసా? మిస్టర్ ఫింగర్ రాజా, ఇప్పుడేమైనా నేను అమ్మూర్లాగా పెద్ద బొట్టేమైనా పెట్టుకుంటున్నానా? చిన్న స్టిక్కర్ పెట్టుకుని మేనేజ్ చేయట్లేదా ఏంటి? అయినా తమరు త్యాగం చేస్తాను అని అంటే నాకు సూది మొనంత బొట్టు చుక్క చాలు. చెప్పండి, మీ అమ్మతో పాటు మీరు కూడా వెళ్తారా ఆ సర్పదీవికి? లేదు లేదు, నా వల్ల కాదు. నేను ఇక్కడుంటేనే
కొడుకు కోసం తిరిగి రావాలని తల్లికుంటుంది. ఏముంటుంది బ్రో, నువ్వు వెళ్ళినా నేనుంటాను కదా. విశాల్ బాబు గారి జట్టు కదండి మీరు. మనం కీచులాడుకుంటూ ఉంటే సమయం మించిపోతుంది. అత్తయ్య మీరు బయలుదేరండి. ఎలా వెళ్ళాలో ఏంటో కంగారుగా ఉంది నైనీ. తోడు కావాలా? నేను రాను. నేను కూడా పోను. మాకేం అవసరం? అమ్మకు తప్ప ఎవరికి ప్రాణగండం లేనప్పుడు ఎలా వెళ్తారమ్మా? కానీ తోడు తీసుకెళ్ళాలి నాన్న. ఎవరిని? మృత్యుని. మృత్యువుని తోడు తీసుకెళ్లడం ఏంటి? అత్తయ్య ప్రాణాలు నిలబెట్టుకునే మార్గం చెప్పి మళ్ళీ ఇలా అంటావేంటమ్మా? డమ్మో డమ్మ, అమ్మ మాటలో అర్థం ఉంటుంది. తిలోత్తమమ్మ జయించాల్సింది మృత్యునే కదా. అలాంటప్పుడు వెన్నంటి ఉండేదాన్ని వెంట తీసుకొని వెళ్ళాలి. మీలో ఎవరైనా వెళ్తారా అంటే కాదని మృత్యువు అంటున్నారు, అదెలా సాధ్యం? సాధ్యమే. మృత్యుం చీరాలైన గాయత్రిని తిలోత్తమమ్మ వెంట పంపించండి. పాపని, గాయత్రి పాపని సర్పదేవికి పంపించాలా? ఒకటి కాదు 200 పాములు చుట్టుముట్టి ఉంటాయని నువ్వే చెప్పావు కదమ్మా. నాన్న, నిన్ను పెంచిన తల్లి మళ్ళీ ప్రాణాలతో తిరిగి రావాలంటే వెంట గాయత్రి వెళ్ళాలి. అయ్యో విశాలాక్షి, తన వెంట పాముల దీవికి వెళ్తే నా తల్లి గాయత్రి ప్రాణాలతో ఉంటుందా? నాన్న, మీ మనసులో భయాలు ఆందోళనలు పక్కన పెట్టేసేయండి. విశాల్, నేను తిరిగి రావాలని నీకు లేదా? గాయత్రి నా వెంటొస్తే నేను కూడా క్షేమంగా వెళ్ళొస్తాను కదా. బావగారు, పెంచిన తల్లి రుణం తీర్చుకోవాలి కదా. అవును, ఆ పిల్ల సర్పదీవిలో పోతే పోయింది. విశాల్ హావేస్ పడుతుంది. కూల్డౌన్ విశాల్. మా ఆయనకి ఏం మాట్లాడాలో తెలియక అలా అన్నారే అనుకో. ఇరకాటంలో పడేసావు కదమ్మా. ఎలా అయినా సరే గాయత్రిని పంపకూడదాం. తిలోత్తమమ్మ వెంట గాయత్రి వెళ్ళకపోతే మరికొద్దిసేపట్లో తిలోత్తమమ్మ ప్రాణాలు విడిచేస్తుంది. ఎలా, ఎవరేం చేయబోతున్నారు? నాకు కనిపించని ఆపద నీకెలా కనిపిస్తుంది విశాలాక్షి? నీకు కనిపించినా సరే చెప్పవు కదక్కా. అత్తయ్య ప్రాణాలంటే నీకు లెక్కలేదు. ఇది నిజం. నయని నా విషయంలో తేలిగ్గా తీసుకుంటుంది. నేను బతకడం తనకిష్టం లేదు. అలా మాట్లాడకండి అత్తయ్య.
మిమ్మల్ని నేనైనా బాబుగారైనా ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించాం. ఆపద రాకుండా అడ్డుకున్నాం. గతం మర్చిపోయారా? అయితే నీ బిడ్డ కాని బిడ్డని పంపించునైని. బిడ్డ కాని బిడ్డ, ఆలుగడ్డ కందగడ్డ అని ఇలాంటి మాటలు మాట్లాడకండి. దత్తత తీసుకున్నాక తల్లిదండ్రులు నయని విశాల్ వాళ్ల అనుమతి తీసుకునే మీరు అడుగు వేయాలి. మరి అడుగుతున్నాం కదే, అరే పాపను వెంట పంపించండి. బాబుగారు, మనోధైర్యంతో విశాలాక్షి అమ్మ వారి మీద భారం వేసి గాయత్రిని పంపిద్దాం. అమ్మా, అయ్యో చెల్లి, అత్తయ్యని చంపే గాయత్రి ఆవిడ్ని రక్షించుకోవడానికి తోడు తీసుకెళ్లడమే మాకు ఇబ్బందిగా ఉంది. పైగా సర్పదీవది, అత్తయ్యని చంపేదే గాయత్రి. తిలోత్తమ్మ పాపనెత్తుకుంటే కుడి చేయి తగిలితే మంటలొస్తాయి. నాన్నా, అందరి భయాలు నాకు అర్థమవుతున్నాయి. మీకు ఇంకో విషయం చెప్పలేదు. తిలోత్తమమ్మ ఎడమ చేత్తోనే గాయత్రిని ఎత్తుకోవాలి. కుడి చేత్తో ఎత్తుకోకూడదా? కూడదు, ఎందుకంటే ఆ చేతిలో ఉలుచి ఉంటుంది. ఉలుచి పాప కూడా అమ్మ వెంట వెళ్ళాలా? నేను ఒప్పుకోను. ఇప్పటి వరకు గాయత్రిని పంపిస్తే ఏమవుతుందంట అని రాగాలు తీసావు కదా చిట్టి, ఇప్పుడు నీ కూతుర్ని పంపించమంటే నీకు నొప్పి తెలుస్తుందా? ఉలుచి ఇప్పుడు పావుగా ఉంటుంది కదా, అందుకే తీసుకెళ్ళమంటుందమ్మ. దీపాన్ని ఎలా వెలిగిస్తారు? ఉలూచి, గాయత్రి ఇద్దరూ అక్కడికి వెళ్ళాక ఏం చేయాలని రాసి పెట్టుంటే చేసి వస్తారు నాన్న. చిన్న మరదల, నీ కూతురు అదే పాము పిల్ల కూడా తోడుగా వస్తుందన్నప్పుడు గాని విశాల్ తమ్మి ఒప్పుకోడు. ఉలూచి పాముగా ఉన్నప్పుడు సర్పదేవికి వెళ్ళి రావడం సులువుగా మారచ్చన్న నమ్మకం అన్నయ్య. సరేలే. ఇంతకీ ఉలూచి ఏది? అదిగో వచ్చింది. అత్తయ్య, గాయత్రిని ఎత్తుకోండి. అమ్మా, ఎడం చేత్తో ఎత్తుకో. మామే, భయంతో ఒలుచిని గట్టిగా పట్టుకున్నారు అత్తయ్య. ఫస్ట్ టైం పాముని చేత్తో పట్టుకోవడం భయం వేస్తుంది. ఒలుచి మన బిడ్డే అత్తయ్య, తీసుకోండి. అదిగో చంద్రుడి వెన్నెల రేఖలు పడుతున్న చోటుకి వెళ్తే సర్పదేవికి వెళ్ళొచ్చు. వెళ్ళమ్మా.